సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా? ఏవి రాదు నాకు మాత్రం, ఏవి రాదు. మీ కుటుంబం నుంచి అర్జీ పెట్టుకుంటే వస్తాయి కదా? అర్జీ పెట్టుకుని రావట్లే మా తెలియదేశం. ఎందుకంటే అంటే ఇప్పుడు వాలంటీర్లు వస్తారు కదా ప్రతి ఇంటికి, కులం చూడ మతం చూడ అని చెప్పి అన్నారు కదా. డెవలప్మెంట్ ఏ విధంగా వస్తారు ఇక్కడ? డెవలప్మెంట్ లేదు, రోడ్లన్నీ పట్టుబడి మరి ఎవరు వస్తే బాగుంటుంది అని ఉద్దేశం. మా తెలుగుదేశం వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు వస్తే ఎవరు బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఇద్దరు కలిసి వస్తే మరి ఎవరు ఇద్దరులో ఎవరుంటే స్థానికంగా అయితే ఇక్కడ టీడీపీ నుంచి సౌమ్య గారు ఉన్నారు, వైసీపీ ఇక్కడ జనసేన నుంచి రామాదేవి గారు ఉన్నారు, మొన్న పెట్టారు ఇక్కడ. ఎవరు వచ్చినా మీరు ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీకు ఏం కావాలనిపిస్తుంది డెవలప్మెంట్ ఇక్కడ మీ ఊళ్ళో? ఇంకా డెవలప్మెంట్ అంటే కరెంట్ బిల్ 5000 వస్తుంది అన్నారు. మీ ఆటో వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఏమి రాలే? మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏముండేది అప్పుడు రోజు ఇప్పించిండు అది కార్పొరేషన్ ఉన్నాయి వచ్చాడు, 10,000 ఇస్తున్నారు, ఇస్తున్నారని బాగానే ఉంది. కేసు తన దగ్గర విజయవాడ ఎంట్రన్స్ లో 10,000 రూపాయలు కేసులు రాస్తున్నారు. మరి ఉపయోగం ఏమిటండి? మీరు ఇచ్చా పిచ్చి తీసుకున్నట్టే ఉంది కదా. ఆటో వాళ్ళని పడించుకోకుండా ఆటో వాళ్ళు కష్టపడి 10,000 సంపాదిస్తారు లేదా 300 రూపాయలు సంపాదిస్తారు, తెలుసు కదా. వచ్చే ఆటలో కూడా మీరు 1000 రూపాయలు కేసు రాస్తే ఎలాగండి? ఇంకా మొన్న 500 రాశారు ఇక్కడ గ్రౌండ్ లో. మరి ఇవన్నీ దృష్టికి వెళ్ళిందా? గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది, ఎవరు పడుచుకోవడం ఆటో చూసుకోవాలి. అలాంటి వర్తిస్తుందని చెప్పి అంటున్నారు. అమ్మఒడి అంటే అందరికి వస్తుంది, మామూలు కథ కాదంటే అది నెక్స్ట్ ఏ ప్రకారం అలా దొరుకుతారు మీరు? మీ ఓటే ముఖ్యం కదా, ఒక ఓటు వల్ల ఎవరికి చేయొచ్చు సార్? మీ ఓటే ఎవరికి వాల్యుబుల్ అనుకుంటున్నారు? టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే మీకు అంతా బాగానే ఉంటుంది. ఎటువంటి అవకాశం తొందరకి రాలా, అందరికి వచ్చినాయని చెప్పి అంటున్నారు కదా. పింఛన్ పెట్టుకుంటేనే తొందరకి రాలా నాకు, లేదా ఏమొస్తాయి? వాలంటీర్లు వస్తున్నారు కదా, వాలంటీర్లు వస్తున్నారు, అది అంటారు ఇది అంటారు ఏదో చెబుతుంటారు, వాళ్ళు చెప్పింది అది చెబుతుంటారు. పొద్దున్న లేపుతున్నావు అన్ని చేస్తున్నావు అని చెప్తున్నారు, ఏం చేస్తారు నేను పొద్దున్న చేస్తాను అంటారు, చెప్తారు ఆ వచ్చే పింఛన్ వరకు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మరి కొత్తగా పింఛన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. అంటే స్థానికంగా ఎవరు వచ్చి తెలుసుకోవడం సమస్య? ఎవరు తెలుసుకోవడం సమస్య? మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఎవరు వస్తామని బాగుంటుంది? ఎవరు వచ్చినా మనకు బాగలేదు, దానివల్ల ఏంటి ఉపయోగం? అంటే మీరు చాలా ప్రభుత్వాలు చూస్తుంటారు కదా? చాలా చూశారు. అంటే ముందు ప్రభుత్వానికి ప్రభుత్వానికి రామన్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. స్థానికంగా మరి ఎవరుంటే బాగుంటుంది ఇక్కడ? అంటే మన రీసెంట్ గా జనసేన నుంచి రామాదేవి గారు ఇక్కడ మీ సమస్యలు తీసుకున్నారు ఇక్కడ, తెలీదా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఏమైనా వస్తే మీరు ఎవరైనా తీసుకున్నారు వచ్చి అడిగారు కానీ ఎవరికి బాగాలేదు. మరి స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు, బాగా డెవలప్ ఉంది, బాగా ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో. అంటే ఇప్పుడు ప్రతి వస్తున్నారు, ఇప్పుడు టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా సమస్యలు తీసుకోవడానికి వస్తున్నారు కదా, సమస్యలు మామూలుగా ప్రతి గ్రౌండ్ లెవెల్ సమస్యలు తీసుకోవాలి. స్టేట్ డెవలప్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చి మనకి చేయవలసి మనం సంక్షేమ ఎవరు వచ్చినా కానీ ఆ పథకాలు కంటిన్యూ చేయడం
సంక్షేమం కాదు అభివృద్ధి. చదువుకున్న పిల్లలకు చదువు విద్య వైద్యం ఫ్రీగా ఇచ్చేస్తుంది. పిల్లలకు చదువుకున్న పిల్లలకు జాబులు సచివాలయం సంబంధించి పెట్టడం సచివాలయంలో వాళ్ళని మాకు పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు మనం కాదండి, మనం పుట్టక దగ్గర నుంచి ఇస్తూనే ఉన్నారు పింఛన్లు. అప్పుడు పరిస్థితికి తగ్గట్టు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు ఇప్పుడు ఇస్తున్నారు. పింఛన్లు వెళ్తే పింఛన్లు సాగుతాయి కలిగే చూడటానికి. రాష్ట్ర బాగుపడే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. నాయకులను కొంతమంది సోమాల పోతులు కాకుండా ఏకి బాగుపడే నాయకులు అయితే జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అది అన్నీ వస్తూనే ఉండి వాలంటీర్లు వస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతూనే ఉండి. అయితే ఆ బిల్లులే ఊళ్ళో నాయకులు కలిసి దిగదెక్కారు అనమాట. రోడ్లు చాలా ఉండి వేయాలి ఎమ్మెల్యే, ఏం చదువుతూ ఆయనకి అసలు ఓట్లు వేయటం కూడా అండి. ఒక్కసారి వచ్చిపోయాడు ఆయన గెలిచిన తర్వాత, అంతే. వచ్చి ఆయన చేసింది ఏమి లేదు, అసలు రూపాయి పని చేశారు అక్కడ. డబ్బులు అయితే కుమ్ముకోండి ఆయన ఇట్లా సార్. ఎవరు వస్తే బాగుంటుంది, టీడీపీ నుంచి సౌమ్య గారు కానీ జనసేన నుంచి రమాదేవి గారు వస్తున్నారు, వాళ్ళు ఎవరు వచ్చినా మీరు కూడా వస్తారు? వాళ్ళు వచ్చినా పర్లే, జగన్ బట్టికి వేస్టే. వేయరు కూడా ఈసారి అసలు పొరపాటు కూడా వేయరు వేయరు. ఇంకా ఏం కావాలి మీ ఊరికి? ఇంకేం కావాలి? ఇంకా ఉండి కావాల్సిన చాలా పనులు ఉండి యాడ చేసింది జగన్, ఒక పని కూడా చేపిలా ఎమ్మెల్యే అయ్యి వర్క్ చేయట్లేదు కాబట్టి అది అది. మాకేం రావట్లేదండి, ఏమి లేదు. మాకు తెలుగుదేశం బాగుందనో లేదో మాకు ఇప్పుడు ఆయన ఒకసారి రావాలనుకుంటున్నాం. 14 సంవత్సరాలు చేశాడు, డెవలప్మెంట్ లేదంటున్నారు. మరి ఎందుకు లేదు, ఆయన ఉన్నప్పుడు ఆయన బాగానే ఉంటుంది. టీడీపీ అమరావతి దగ్గర కదా మనకి జాబులు బాబులు ఉన్నా ఇబ్బంది లేకుండా. అసలు మూడు రాజధాని వల్ల ఏముంటది? ఒక రాజధాని కంప్లీట్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రెండో డబ్బులు వస్తున్నాయి బాగా. ఎన్ని రోజులు ఇస్తారు ఇప్పుడు? 5 ఇయర్స్ ఇచ్చాను, ఎన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు? ఈ కలుగుతాడు అంటాం. ఈ పథకాలు అంతా అప్పులే కదా, దాని మళ్ళీ మన మీద పడుతున్నాయి కదా. అవతల కరెంట్ బిల్లు పెంచి పడేశారు, ఇంకేమైంది? 150 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నాం. పొత్తు అని కాదు, గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నాం. అది పొత్తు అంతే అంతే. టీడీపీ వస్తే మళ్ళీ లైన్లోకి వచ్చింది అనుకుంటున్నాం అంతే. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఇద్దరు కలిసి కదా చేయను. టీడీపీ కలుస్తుంది, పక్కా టీడీపీ కలుస్తుంది.